నీకేలా తెలుసు, పాడేవాడికి పద్యం రాకపోయినా పర్వాలేదు, ఇదేవాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలేదు, పాడేవాడు ఓహో 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 అంటాడు, వారానికి 100 రూపాయలకి రాజు ఇచ్చేస్తాడు. మీకైతే ఎవరో ఒకరు కొడతారు, మరి మీకైతే కొట్టరా, నాకెవరు కొడతారు, ఏం పాపం, అందుకే సందకాడ రాయలకి 10 రూపాయలు ఇచ్చే కొట్టమని. మరి ఏం చేశాడు? మా కొట్ల మా పక్కన వాళ్ళు కొట్టాడు. మంచి చేశాడుగా, నేను ఓటు పెట్టుకున్నా. ఏంటి బాబు గారు, ఆర్య వయస్సు వ్యాయామ సంఘేశా రైల్వే స్టేషన్, ఇదండి సంగతి, పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుగా రైల్వే స్టేషన్, ఇది తప్ప ఏమీ తెలియదు. ఆ బృందావన్ ట్యాక్సీలు పెట్టుకున్నాం, నాటకాలు పుట్టకాలు రికార్డు ఇలా నేను చేసుకున్నాం. బాబా నాకు నాటకాలు అంటే చాలా ఇష్టం. నాటకాలు పేరు చెప్పరా? పేరు చెప్పండి బాబా. ఈ రాత్రికి రా. ఏంటి నాటకం పేరుది? నాటకం పేరుది చెప్పనా? ఇంకోటి చెప్పండి. తల్లి పుష్పవతి, పిల్ల గర్భవతి. ఏంటండి ఇది నాటక పేరే? తల్లి గర్భవతి, తల్లి పుష్పవతి, పిల్ల గర్భవతి. ఏమిటండి ఈ సినిమా? బాగలేదా? ఎదురింటి మొగుడు పక్కింటి పిల్ల సినిమా వస్తే ఎక్కడికి వస్తారు? నాటకాల పేరు ఇలా ఉంటే బాగలేదు. ఓ పద్యం పాడుకుంటారండి. ఏంటి అంతవరకు ఆ మొక్కనే వెళ్ళిపోయాడు మా గురువు గారు, 5 వేలు తీసుకున్నాడు. మిగతాదిని అరమండి ఎవరన్నా తెలుసా? మన మచిలీపట్నం బృందావన్ టెస్ట్ లో ఆటల హరిచంద్ర వాయించినారు గురువు గారు, మిగతాది కూడా వేరకుండంటే మగవాళ్ళకు వాయించడం మానేశాను, ఆటలు వాయించడం మొదలెట్టాను. పాట పాడమంటారు. వారానికి ఎన్నిసార్లు వేయించుకుంటా? మా ఇష్టం అండి. ఇదండి సంగతి, గాజులోడు కనపడ్డా చాలు, పిలవటం పిసికించుకోవటం, పిలవటం గాజులోడు కనపడతారా, పిలుస్తారా, కింద కంబడే కూర్చోబెట్టి పిసుకున్నా చెయ్యా చెయ్యా. ఏం లేదండి, మేమే షాప్ కెళ్ళి మా సైజు మేమే కొనుక్కుని వేసుకుంటాం. అంటే సెల్ఫ్ సర్వీస్? డబ్బులు ఇచ్చి వాడి చేత వేసుకున్న కంటే మీ సైజు చూసి మీరు వేసుకోవడం కరెక్ట్. రెడీ క్యాష్, రెడీ క్యాష్. ఈ వందలో నుంచి వచ్చింది ఆ వంద తీసుకోండి.
ఉన్నాను. నన్ను ఆశీర్వదించి నా కళను ప్రోత్సహించి నాకు ఒక 50 రూపాయలు చదివించారు. వారికి ఆ పాండురంగ స్వామి తెల్లవేళలా కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాను. కళాకారులు, కళాభిమానులు పావులపై పాడు పాడి మళ్ళీ నాయనే పాడమన్నారు, చేస్తారండి. వారికి వారు నాకు 100 రూపాయలు కానుక చదివించారు. వారికి నాకు ఏంటి డబ్బు ఏంటి డబ్బు.